విశాఖకు పరిరక్షణ వేదిక వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో భారత బంద్ను నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండిగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతుందని, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు హెచ్చరించారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్, ఆర్టీసీ, ఆయిల్, గ్యాస్, విమానయానం తదితర ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుందని, లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజల ఆస్తులను అంబానీ, అదానీలకు దోచిపెడుతుందని వారు ఆరోపించారు. ఈ విధానాల వల్ల దేశ ప్రజలకు ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ సందర్భంగా నిడదవోలులో ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు, అంగన్వాడీ, ఆశా, రైస్ మిల్ కార్మికులు, గ్యాస్ వర్కర్స్, ఆటో కార్మికులు, సివిల్ సప్లై కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు నిడదవోలు పట్టణంలో బంద్ జయప్రదంగా నిర్వహించాము. గత 4 రోజుల నుంచి కూడా ఈ పట్టణంలోని వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్ళు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్లు, అన్ని ఆఫీసులు కూడా బంద్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి భారత బంద్ని సమర్థిస్తూ, వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ బంద్ని సమర్థిస్తూ స్వచ్ఛందంగా మూసివేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మిత్రులారా, గత 4 నెలల నుంచి కూడా ఢిల్లీలో రైతు వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలని, లేబర్ కోడ్ను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును 2020ని రద్దు చేయాలని చెప్పి దేశంలో ఢిల్లీ రాజధానిలో కోట్లాది మంది రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో లక్షలాది మంది రైతులు, అదే సందర్భంలో 32 మంది ప్రాణ త్యాగంతో, అలాగే ఎంతో అప్పుడున్న 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా, ఎంపీల రాజీనామాలతో ఇందిరాగాంధీ లాంటి ఒక లెక్కలేతనంగా మొండిగా వచ్చి ఒక పత్రికల లాంటి ఆ వేళన్న ప్రధానితో మళ్ళీ తిరిగి ఏదైతే విశాఖ ఉక్కు మనకి ఇవ్వట్లేదన్నదో తిరిగి మళ్ళీ ఇస్తున్నామని పరిస్థితి తీసుకొచ్చి 32 మంది బలిదానంతో మనం విశాఖ ఉక్కు సాధించడం లేదు. కానీ ఈరోజు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ విధానాలతో ఈ దేశ సంబంధం ఎవరైతే కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ సంపాదించడంలో సంబంధం లేదు. దేశంలో ఉన్న రెండే రెండు కుటుంబాలు అదానీ అంబానీకి దోచిపెట్టడానికి కావాల్సిన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఎంత నిస్సుగ్గుగా ప్రకటన చేస్తున్నారంటే, ఈ మధ్యన జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కూడా ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఎటువంటి సందేహం లేదో, మేము దానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒక పక్కన చూస్తే రైతులు 4 నెలలుగా ఢిల్లీలో గత వింటర్ సీజన్ నుంచి చలి కూడా 170 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఉద్యమాలు నిర్వహిస్తున్నారు, దాన్ని కూడా ఎటువంటి సంబంధం లేదు, ఇక స్పందన లేదు. కానీ మోడీ మన ఎవరైతే అంబానీ ఉన్నాడో, అంబానీ మనవరాలు పుట్టే మాత్రం మనవడు పుట్టే పలకరించి వాళ్ళకి కనబడటానికి మాత్రం మోడీ గారు ఖాళీ ఉంది.